Welcome to Telugu Facts. చైనా మన దేశంపై చేసే కుట్రల గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ప్రపంచం మొత్తంలో ఏ ఆవిష్కరణ జరిగినా అతి తక్కువ ధరతో చైనా మన దేశంలో అమ్మేస్తుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, దీపావళి టపాకీలు, ఈ విధంగా వివిధ రకాలైన వాటిని చైనా డూప్లికేట్ చేసి మన దేశ మార్కెట్ లోకి పంపిస్తుంది. చాలా తక్కువ రేటుకి ఇవన్నీ దొరకడంతో నాణ్యత లేకపోయినా అవి మన దేశంలో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. ఈ విధంగా ఇండియాలో చైనా ప్రోడక్ట్ అమ్మకాలు విపరీతంగా జరగడం వల్ల ప్రతి సంవత్సరం మన శత్రు దేశమైన చైనాకి సుమారు 62,000 కోట్ల రూపాయల ఆదాయం అప్పనంగా దోచిపెడుతున్నాం. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసా? ఈ ఆదాయంతో పాకిస్తాన్ కు ఎకనామిక్ కారిడార్ పేరుతో మన దేశ రక్షణకు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తుంది చైనా. టిబెట్ దేశంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం కూడా మన భారతదేశ రక్షణ వ్యవస్థను దెబ్బతీయడమే. వాస్తవంగా చూస్తే పాకిస్తాన్ వల్ల చైనాకి ఒక్క రూపాయి కూడా లాభం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల మన భారతదేశంతో చైనాకి యుద్ధం వచ్చినప్పుడు వీటి ద్వారా మన దేశంపై అటాక్ చేయటానికి చైనాకి సులువు అవుతుంది. అందుకోసం ఉగ్రవాదులను పెంచి పోషించి మన దేశంపై దాడికి ప్రయత్నించి పాకిస్తాన్ వంటి ఉగ్ర దేశంతో చైనా చేయి కలిపింది. ప్రపంచంలో పెద్ద దేశంగా ఉండి శాసించే చైనాకి మన భారతదేశం యొక్క అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతుంది. ఈ విషయాన్ని తట్టుకోలేకే మన దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసి తన పెత్తనాన్ని చెలాయించాలని చూస్తుంది. అలాంటి శత్రు దేశం యొక్క ఉత్పత్తులను మనం కొని ఆ దేశపు ఖజానాన్ని నింపుతున్నాం. ఈ మధ్యలో వచ్చిన కొన్ని కారణాల వల్ల చైనా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులలో ఉంది. చైనా బలాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుంది. ఈ మధ్య మోడీ ఇచ్చిన సందేశం మేరకు ఢిల్లీలోని సదర్ బజార్ లోని వ్యాపారస్తులు చైనా ప్రోడక్ట్లను స్వచ్ఛందంగా అమ్మడం మానేశారు. ఈ బజార్ దేశం మొత్తంలో చాలా ప్రఖ్యాతి కాంచిన బజార్. ఇక్కడ ఎలాంటి వస్తువులైనా దొరుకుతాయి. అయితే ఈ ప్రదేశంలో చైనా ప్రోడక్ట్లు చాలా చీప్ గా దొరకడంతో ఇంతకు ముందు వరకు అవి విచ్చలవిడిగా అమ్ముడుపోయేవి. ఇప్పుడు మోడీ ఇచ్చిన సందేశంతో వారు చైనా ప్రోడక్ట్లను అమ్మడం పూర్తిగా మానేశారు. ఇండియా ప్రోడక్ట్లు కొంచెం ధర ఎక్కువగా ఉన్నా అవి ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయి. కానీ చైనా ప్రోడక్ట్లు మాత్రం చాలా తక్కువ రేటుకి వస్తున్నా తొందరగా పాడైపోతాయని వారి దగ్గరికి వచ్చే కస్టమర్లకు కూడా బ్రెయిన్ వాష్ చేసి ఇండియా ప్రోడక్ట్లను కొనేలా చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ పని వల్ల మన దేశ ఉత్పత్తుల యొక్క అమ్మకాలు పెరిగి మన దేశం ఆర్థికంగా లాభపడడమే కాకుండా చైనా దేశానికి బుద్ధి చెప్పినట్లు కూడా అవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ మార్కెట్ లో దొరికే కూరగాయలు, నిత్యావసర సరుకులు అధిక శాతం మన దేశం నుంచే వెళుతాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గుజరాత్ లోని ఓడరేవుల ద్వారా అధిక మొత్తంలో కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పాకిస్తాన్ కు వెళ్తాయి. అయితే అక్కడ వ్యాపారస్తులందరూ కలిసి పాకిస్తాన్ కు సరుకులు పంపడం నిలిపివేశారు. ఈ విధంగా చేయడం వల్ల పాకిస్తాన్ లో నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశ నాశనానికి ఎప్పుడు కుట్రలు పన్నే పాకిస్తాన్ కు మనం సాయం చేయడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చి వ్యాపార పరంగా వారికి నష్టం కలిగిన వారు ఈ పనిని చేశారు. ఢిల్లీలోని సదర్ బజార్ వారిలాగా గుజరాత్ లోని వ్యాపారస్తులు చేసినట్లు మన దేశం చైనా ప్రోడక్ట్లను అమ్మడం గాని కొనడం గాని బహిష్కరించగలిగితే మన శత్రు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి మన దేశ అభివృద్ధికి తోడ్పడుదాం. చైనా ప్రోడక్ట్లను పూర్తిగా నిషేధించడం వల్ల వారు పాకిస్తాన్ కి కడుతున్న ఎకనామిక్ కారిడార్ పనులు ఆపేస్తారు. టిబెట్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు కూడా ఆగిపోతాయి. దీనివల్ల మన దేశానికి చైనా వల్ల వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. చూశారు కదా ఈ వీడియో. చైనా భారతదేశంపై ఇంకా ఏ విధంగా కుట్ర పన్నుతుందో మీకు తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. మీరు నిజంగా భారతీయులైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.